పబ్లిసిటీకి చాలా దూరంగా ఉంటారు, జనాల మధ్యలో వారు ఎక్కువగా మాట్లాడరు అని అంటూ ఉంటారు. అది నిజమే? ఎందుకు మీకు ఇష్టం ఉంటుందా లేకపోతే? దాన్ని నేను పెద్ద ఆలోచించలేదు. దానికి నేను ఎందుకు పబ్లిసిటీకి దూరంగా ఏం ప్లాన్ చేసుకున్నాను కదా. నా ఫస్ట్ ఫిలిమ్స్ అప్పుడు ఫోటో అయితే కూడా ఎవరు పెద్ద ఉత్సాహం చూపించేవాళ్ళు కాదు. నాకెవరిని అడగడం తెలియదు, ఎలా అడగాలి ఏంటి అనేది నాకు తెలియదు. నాకెవరు నాకు ఎందుకు అడగ తెస్తున్నాను. ఇప్పుడు పబ్లిసిటీ లేకుండా సినిమాలు ఆడేసింది ముందు, అంటే పిలిచిన చిన్న కాళ్ళ మీద నేసా నాకు సినిమాలు ఎట్లా ఆడేసి. నేను ఏం నమ్ముతానంటే సినిమా బాగున్నప్పుడు కంటెంట్ బాగున్నప్పుడు అది ఎలాగ రీచ్ అవుతుంది, బాగాలేనప్పుడు మనం ఎన్ని చేసినా కానీ అది వృధా ప్రయాసం అనేది నాకు. అలా చెప్పి నేను ఎదురు వెళ్ళను కానీ ఎక్కువ అంటే ఎంతవరకు పర్మిసిబుల్ లిమిట్స్ ఉంటాయి నేను నేను చేయగలిగేది చేస్తాను. ఎదురు వెళ్ళి పబ్లిసిటీ చేయలేదు, అది నాకు నైజం కాదు. మరి చాలా మంది అభిమానులు వెయిట్ చేస్తుంటారు మీ మాటల కోసం, మీ నవ్వు కోసం, మీ స్మైల్ కోసం, డైరెక్ట్ గా మీరు మాట్లాడితే వినాలి అనేసి. మరి వాళ్ళ పరిస్థితి అంటే ఇంతమంది అభిమానులుగా నేను ఎన్ని మాట్లాడినా నా సినిమాలు కనెక్ట్ అవ్వదు. అంటే నా సినిమాలు కనెక్ట్ అయితే నేను వాళ్ళు కనెక్ట్ అవుతాను. నేను నిజ జీవితం ఎలాంటి వ్యక్తిని అనే కంటే కూడా నేను వాళ్ళు ఒక 10 రూపాయలు పెట్టి సినిమాకి వెళ్తున్నప్పుడు వాళ్ళు నేను ఎంటర్టైన్ చేయగలుగుతానా అదే ముఖ్యం. అది నేను రియల్ లైఫ్ లో ఏ స్థాయి వ్యక్తి ఎలాంటి వ్యక్తిని పక్కన పెడితే అది నేను ఎంటర్టైన్ చేయలేనప్పుడు ఇక్కడ నేను ఎన్ని మాట్లాడినా అనవసరం కదా. సో నా పర్పస్ ఏంటి, నా వర్క్, ఆ వర్క్ లో నేను కరెక్ట్ ఉంటే సరిపోదు కదా, దాన్ని నమ్ముతాను. అలాగే వీటికి ఎదురెళ్ళను కానీ బట్ ఎక్స్ట్రా చేయలేదు. అసలు ఎంతో మంది ఎంత పబ్లిసిటీ చేసినా కానీ అంత క్రేజ్ రాదు. మీరు సైలెంట్ గా ఉంటారు, మీ ప్లేస్ లో మీరు ఉంటారు, బట్ పవర్ స్టార్ అనగానే అసలు వావ్ అంటారు. సో అంత క్రేజ్ సంపాదించుకున్నారు, మరి ఇంత అభిమానం చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే నాకు ముఖ్యంగా వాళ్ళు చూపించే దాన్ని బట్టి చాలా చాలా కృతజ్ఞత ఉంది. అంటే నేను నా పని నేను చేస్తాను, అందరిలాగే నేను శ్రమ పడతాను, బట్ నా నేను చేసే శ్రమ వాళ్ళకి ఆనందం కలిగిస్తుంది. అందుకే నాకు చాలా ఆనందంగా ఉంటుంది, నేను చేసే కష్టం కానీ వాళ్ళకి కృతజ్ఞత ఉంటుంది. పవర్ స్టార్ అంటే అందరూ ఒక్కొక్కటి అనుకుంటారు, చాలా సైలెంట్ గా, కామ్ గా, చాలా రిజర్వ్ గా ఉంటాడు అనేసి. సో మీ నోటి ద్వారానే మేము ఇవ్వాలనుకుంటున్నాం, అసలు పవర్ స్టార్ అంటే ఏంటి? నాకు ఫస్ట్ అసలు పవర్ స్టార్ పదం నచ్చింది. పవన్ కళ్యాణ్ అంటే కళ్యాణ్, నా ఇంకా ప్రిఫర్ కళ్యాణ్ ప్రిఫర్ చేస్తాను. కళ్యాణ్ అంటే ఏంటి? లోక కళ్యాణం కోసం పనిచేసే ఒక కళ్యాణ్. కళ్యాణ్ గారు ఎక్కువగా దేవుడిని నమ్ముతారు అని తెలుసు మాకు, ఎంతవరకు నమ్ముతారండి? నేను దేవుడిని చాలా చాలా నమ్ముతాను. ఎక్కువ బయటికి కనిపించకపోవచ్చు, నేను బాగా నమ్ముతాను. అంటే ఒక్కళ్ళు దానికి ఒక మతం కులం అలా పెట్టలేను కానీ మతం కాదు, నేను మతాలకు అతీతంగా దేవుడు. ఏ దేవుడిని బాగా నమ్ముతారు? నేను ప్రకృతిని, అంటే నేను అన్ని అందరు నమ్ముతాను. అంటే అన్ని డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్ కదా, మనుషుల్లో అనేక రేసెస్ ఎట్లా ఉన్నాయో అంటే ఆయా ఆయా పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి, ఆ మనుషులను బట్టి మనం భగవంతుని మనం సృష్టించుకుంటాం. ఒక ఈవెన్ ఒక రాయి రప్పని కూడా అది భగవంతుడికి పూజించాలి, అది మనకి కనెక్ట్ అవుతుంది. నేను దాన్ని నమ్ముతాను. అందుకు నేనంటే ప్రకృతికి సహజ సిద్ధంగా ఉండే అన్నిటిని నమ్ముతాను. బేసిక్ విగ్రహారాధన చేస్తాను, నేను విగ్రహారాధన కూడా నమ్ముతాను, అవసరం నమ్ముతాను. విగ్రహారాధన అవసరం లేనిది, చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిపోయిన మనస్తత్వం ఉన్న వ్యక్తులకి విగ్రహారాధన అవసరం లేదు. కానీ నా స్థాయి నాలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి, నా స్థాయి లాంటి వాళ్ళకి ఖచ్చితంగా విగ్రహారాధన అవసరం. అందుకే నేను విగ్రహారాధన నమ్ముతాను. అన్ని మతాల పట్ల నాకు చాలా గౌరవం, వాళ్ళ వాళ్ళ నమ్మకాలను బట్టి. ఏది భగవంతుడు నేను ఎలా నమ్ముతానంటే, ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మనం మన మనం ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. అంటే మనందరికీ మనందరం అంటే భగవంతుడి పట్ల మనం కృతజ్ఞతగా ఉండాలని కోరుకుంటాం. భగవంతుడు ఉన్నాడు అని సాక్ష చాలా మంది మనకి భగవంతుడు ఉన్నాడని చాలాసార్లు దేనికి నేను దండం పెట్టుకోవాలంటే, నేను అనేవాడిని మాట్లాడటానికి ఈ పంచభూతాలు అంటే మనకి తత్వాలన్నీ ఉన్నాయి కదా, ఇదే నేను భగవంతుడిని నమ్ముతాను. సో అందుకే నాకు భగవంతుడికి ఎందుకు దండం పెడతానంటే ఆ కృతజ్ఞత చూపించుకోవడం. నాకు అంతకుమించి నేను భగవంతుని అడగను కోరుకున్నాను. దగ్గరను దండం పెట్టుకుంటూ నాకంటే ఒక జీవితాన్ని ఇచ్చావు, నేననే ఒక ఉనికిని ఇచ్చావు, దానికి కృతజ్ఞత. అదే నా పూజ. సో ఇక ఫర్దర్ గా కూడా గబ్బర్ సింగ్ తర్వాత ఎలాంటి మూవీస్ వస్తాయి? మేబీ అన్ని కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ గా చేసేది ఒకటి, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాంటిది. అలాగే జగన్ చేసేది సమ్ కైండ్ ఆఫ్ మీ జాబ్ లో నేను
అలా అంటారు. మగల ఫ్యామిలీస్ అందుకని అంటే నిజంగా నేను అట్లా రికార్డ్స్ గురించి కానీ అసలు నిజంగా ఎప్పుడు ఆలోచించలేదు, అలా ఆలోచించలేదు కదా. అంటే తెలుగు అంటే నేను ఎట్లా ఆలోచిస్తానంటే ఫ్యామిలీ అనేది మా ఒక్కళ్ళది అనుకోను. నాకు తెలుగు ఇండియన్ తెలుగు పరిశ్రమ మా ఫ్యామిలీ అనుకోండి. అది కేవలం మా వారికే నేను కన్ఫర్మ్ చేసుకున్నాను.